రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యాభివృద్ది కోసం వివిధ పథకాల ద్వారా లక్ష కోట్లు అందజేశారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని టీజేఎన్ ఉన్నత పాఠశాలలో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా చింతగుంట చిన్నారెడ్డి, రాజమ్మ దంపతుల, గౌరవారం వారి కుమారుడు చింతగుంట సుబ్బారెడ్డి అనితల సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూములను ఆయన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు మరింత అర్థమయ్యే రీతిలో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఏడీఎఫ్ ద్వారా అమెరికాలో నివాసముంటున్న చింతగుంట సుబ్బారెడ్డి అనితలు అందజేయడం జరిగిందని అన్నారు. లక్ష్యం మేరకు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేసి విద్యాభివృద్దికి కృషి చేస్తానని, దీనికోసం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరు అమ్మా?